హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య బలం. ఇప్పుడున్న ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ గా పనిచేయాలని కోరుకుంటున్నారు. అంతే స్మార్ట్ గా సెల్ ల్యాప్టాప్లను వినియోగం ఎక్కువైపోయింది. దీని వలన అన్ని కలిసి మనిషి కంటి మీద ప్రభావం చూపిస్తున్నాయి. కొంతమంది కళ్ళపై వాతావరణ కాలుష్యం తీవ్ర ప్రభావం పడి దురదలు వాపు వస్తూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం వంటింట్లో ఉండే వస్తువులతో సింపుల్ చిట్కాలను పాటించి చూద్దాం. తరచూ కళ్లకు వచ్చే వాపు దురదల నుంచి బయటపడదాం. ఆ వివరాలేంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోను చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు చేరదు. దయచేసి వీడియోని పూర్తి వరకు చూడండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. కీరా దోశ వేసవి దాహార్తిని తీరుస్తుందని అందరికీ తెలుసు. అయితే కీరా దోశ కళ్ళు పడే శ్రమ నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది. కీరా దోశ ముక్కల్ని సన్నగా తరిగి గుజ్జులా చేసుకుని ఆ గుజ్జుని కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. తర్వాత ఆ గుజ్జుని కళ్ళ మీద అప్లై చేసుకోవాలి. అనంతరం ఒక 15 నుంచి 20 నిమిషాలు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. ఇలా రోజులో 4 నుంచి 5 సార్లు చేస్తే కళ్ళ దురదల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కళ్ళలో దుమ్ము పడిన ఫీలింగ్ ఇబ్బంది పడుతుంటే కాసిన పాలను ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ పాలలో దూది ఉండలు వేసుకుని వాటిని కళ్ళపై సున్నితంగా అడ్డుకోవాలి. ఇలా చేస్తే కళ్ళకు కలిగిన అలసట తగ్గుతుంది. ఇక దురదల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. కళ్ళలోని దుమ్ము ధూళి బయటకు వచ్చేస్తుంది. అలాగే కొన్ని గులాబీ రెక్కలను శుభ్రమైన నీటిలో వేసుకుని కొంచెం సేపటి తర్వాత ఆ నీటిని దూదిని ముంచుతూ ఆ ఉండలను కళ్ళ మీద పెట్టుకోవాలి. తర్వాత కళ్ళపై మునివేళ్లతో సున్నితంగా రబ్ చేయాలి. ఇలా చేస్తే కళ్ళ మంటలు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక కంటివాపు దురదలు ఉన్నవారు చల్లటి గ్రీన్ టీలో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. గ్రీన్ టీ ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లేటరీ గుణాలు కంటివాపు దురద వంటివి తగ్గిస్తాయి. అలాగే సుఖనిద్రకు సహాయపడతాయి. కళ్ళు పొడిబారినట్టు ఉంటే కలబంద గుజ్జులో కొద్దిగా తేనె కలిపి కళ్ళలోకి వెళ్లకుండా రెప్పల మీద మృదువుగా రాయాలి. పొడిబారిన కళ్ళకు తేమ అందుతుంది. కళ్ళకి సంబంధించిన ఇతర సమస్యలను కూడా తగ్గిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ చిట్కాలు పాటించే ముందు అవగాహన తెచ్చుకుని వైద్య నిపుణులను సంప్రదించి ఈ చిట్కాలను పాటించాలని మేము కోరుతున్నాం. ఇది గమనించగలరు. ఆరోగ్యానికి 60 చిట్కాలు అంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆరోగ్యానికి నాంది ఇప్పుడే పలకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం.